స్వశక్తి నోట్బుక్స్ ఇండస్ట్రీ మన అమలాపురంలో డ్వాక్రా మహిళల ద్వారా ఆంధ్రప్రదేశ్ లోనే మొట్టమొదటి మహిళా పారిశ్రామిక సంస్థ స్వశక్తి నోట్బుక్స్ ఇండస్ట్రీ అతి తక్కువ ధరలకే నాణ్యమైన నోట్ పుస్తకములు అందిస్తుంది. మీ స్వశక్తి నోట్బుక్స్ ఇండస్ట్రీ బాల్యోగి ఘట్ ప్రక్కన అమలాపురం. ఫోన్ 0885623-2489, సెల్ నంబర్ 9394166566. ఆంధ్రప్రదేశ్ లో మరి జగన్ గారి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. 100 రోజులను ఒక తుక్కుబులక పరిపాలన జ్ఞాపకం వస్తుంది. ఎందుకంటే ఇలాంటి పరిపాలన అంతా కూడా ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఒకసారి అవకాశం ఇవ్వండి నాకు, ఈ రాష్ట్రాన్ని ఏదో వదిలేస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఆయన వాగ్దానాలు ఇవ్వటం, మరి వాగ్దానాన్ని కూడా నమ్మి మరి గెలిపించడం జరిగింది. తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఆయన పరిస్థితి ఏంటంటే, ఆయన కోర్టు కేసులన్నీ కూడా ఎలా ఎత్తేయాలి, ఎలా బెయిల్ తెచ్చుకోవాలి, మరి ఎలాగా శుక్రవారం కోర్టు నుంచి బయటకు రావాలి, బయటకు రావాలన్న ఆలోచన తప్పించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పరిపాలన చెయ్యాలి, ప్రజలకి ఈ కావలసిన పనులన్నీ కూడా చేయాలన్న ఆలోచన లేదు. మరి ఆయన పరిపాలన వచ్చిన తర్వాత మొదటగా మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మరి రద్దు చేయాలని ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఎక్కడా లేదు. అందుకే మరి మొదటగా మరి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి బిల్డింగ్ను కోల్గొట్టడం జరిగింది. తర్వాత ఇల్లును కోల్గొట్టాలనే ప్రయత్నం చేశాడు. తర్వాత రాజధాని నిర్మాణం జరుగుతుండే రాజధాని ఆర్టీ చేయాలనే ప్రయత్నం చేశాడు. పోలవరం ప్రాజెక్టు ఆఫ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాగే అభివృద్ధి అంతా కూడా ఆఫ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. ఇక్కడ కూడా ఆర్ఎన్బి రోడ్డు కానీ, జిల్లా పరిషత్ రోడ్డు కానీ, మున్సిపల్ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యాలు కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో ఒక్క కూడా ఈ 3 నెలల్లోనూ కూడా ఒక్కడ కూడా ప్రారంభం కాలేదు. ఈ 3 నెలల్లో కూడా పరిపాలన ఉందా లేదనే ఆలోచనలో ప్రజలందరూ కొట్టారు పట్టారు. ప్రజలు కూడా స్పందన కూడా మనకు తెలుస్తుంది. ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. నేదేదో ఉద్రింత వస్తుంది, ఉద్రింతాడో ఈయన పరిపాలన వస్తాయని చెప్పి ప్రజలందరూ ఓట్లు వేసిన వాళ్ళు అందరూ కూడా ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇవాళ ప్రెస్ ద్వారా చెప్తున్నారు, వాట్సాప్ ద్వారా చెప్తున్నారు, గ్రామాల్లోకి వెళ్తుంటే గ్రామాల్లో చెప్తున్నారు. ఈయన పరిపాలన ఉంది, కనీసం ఓల్డేజ్ పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. ఓల్డేజ్ పెన్షన్ కూడా 3000 ఇస్తానని చెప్పి 2500కే కుదించడం జరిగింది. అలాగే బియ్యం కూడా ఏదో సూపర్ ఫైన్ ఇస్తానని చెప్పి మరి కుళ్ళిపోయిన బియ్యం, ముక్కుపోయిన బియ్యం ఇచ్చే పరిస్థితి ఈ రోజు వచ్చాడు. అలాగే ఇలా అభివృద్ధి అయితే మరి పెట్టుబడుల కోసం వచ్చిన అన్ని కూడా బ్యాంకులన్నీ కూడా రద్దు చేసుకుని వెనక్కెళ్లే పరిస్థితి వచ్చింది. రాజధాని అయితే మరి ఇచ్చిన రైతులందరూ కూడా గగ్గోల్లో ఉన్నారు. మరి ఈ పరిపాలన అంతా కూడా అభివృద్ధి చేయడం పోయి ఏది కోల్గొడతారా, ఏది పథక ఆఫ్ చేస్తారా అనే ఆలోచనలో ఈ 100 రోజులు కూడా పరిపాలన చేశాడు. పరిపాలన జరుగుతుంది, మంత్రులు కూడా అందుబాటులో లేరు. మంత్రులు కూడా తలవ మాట మాట్లాడతారు, రాజధాని మీద తలవ మాట మాట్లాడతారు, పోలవరం తలవ మాట మాట్లాడతారు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినప్పటికి మున్సిపాలిటీలో కనీసం శానిటేషన్ కూడా బాగు చేసేలేని పరిస్థితిలో మున్సిపాలిటీలు ఉన్నాయి. గ్రామ పంచాయతీలు అయితే 1 రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితులు ఉన్నాయి. ఆర్ఎన్బి అయితే 100 కోట్లు శాంక్షన్ అయ్యి పనులు ఆపేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్ఆర్ఐసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన బిల్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. అలాగే నీరు చెట్టులు అలాగే ఉన్నారు. మరి ఇరిగేషన్ పనులన్నీ కూడా ఆగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అసలే నోటిఫికేషన్ వచ్చి 3 నెలల్లో పనులు ఆగిపోతే ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో కూడా ఏం అభివృద్ధి చెందకుండా మరి వెనక్కి పోయే పరిస్థితి ఇలా 100 రోజుల పరిపాలన ఉంది. ఆయన చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని అనగదొక్కాలి, కార్యకర్తలు దాడులు చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పటికే 6-7 మందిని పొట్టలు పెట్టుకోవడం జరిగింది. కార్యకర్తలు దాడులు జరుగుతున్నాయి, ఆస్తులు పాడు చేస్తున్నారు, ఉద్యోగస్తులను బెదిరిస్తున్నారు, కార్యకర్తలను బెదిరిస్తున్నారు. వాట్సాప్లు ఏమైనా పెడితే దాన్ని తీసుకెళ్లి మరి జైల్లో పెట్టే పరిస్థితికి ఎలా మరి వైసీపీ ప్రభుత్వం ఉంది. పోలీసు కూడా ఎమ్మెల్యేలకి మంత్రులకి తొత్తులుగా మారి ఈరోజు అన్ని విషయాలను కలగ చేసుకుని ప్రైవేట్ విషయాల్లో కూడా కలగ చేసుకుని ఇవాళ ప్రజలందరూ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి ఎలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలా ఇప్పటికైనా మరి ప్రజలు గూడు బయట వినాలి చెప్పాలి. ఆర్భాటంగా పెట్టాడు,
ఏదో దర్బార్ అని పెట్టాడు. మరి ఎక్కడ కూడా సమస్యల పరిష్కారం లేదు, ఇంటం తప్పించి పరిష్కారం లేదు. అలాగే సామాన్యులందరూ కూడా భూములన్నీ కూడా ఇల్లు సైట్లు కానీ భూములు కానీ ఎవరు లాక్కుంటారని భయాందోళనలు ఉన్నారు. ఇలా బలవంతులందరూ కూడా ఇలా మరి బయటకు వచ్చి అన్ని కూడా కబ్జాలు చేయాలని ఆలోచనతో ఉన్నారు. మరి ఇసుక తీసుకుంటే ఇలా ఇసుక తెలుగుదేశం గవర్నమెంట్లో అందుబాటులో ఉండేది, ఇలా అందుబాటులో లేదు. ఇసుక పాలసీ అని చెప్పాడు, పాలసీ కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తాడు లేదు కానీ నాలుగు రెట్లు ఇసుక రేటు పెరిగింది. ఇలా ఇల్లు ఆగిపోయినాయి, కార్మికులు పని లేదు, కార్మికులు పత్రం ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ మూడు నెలలోనే 90 రోజుల్లోనే కూడా ఈ ప్రజలు ఇబ్బంది ఇలా ఉంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా భయాందోళన ఉన్నారు, ఏం జరిగిపోద్దో తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎవరు ఎమ్మెల్యేలు పత్రం చేసి ఇవాళ నియోజకవర్గంలో మరి ప్రతి దాని మీద కూడా పత్రం ఎమ్మెల్యేకి కడితే గానీ సామాన్యులకు పనులు అయ్యే పరిస్థితి లేదు. అలా బెదిరించి ఎలా పనులు చేస్తున్నారు, అధికారులు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో మరి శాంతి భద్రత క్షీణితనే ఇలా కిడ్నాప్లు జరుగుతున్నాయి, పిల్లల కిడ్నాప్లు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. దీన్ని ఎక్కడ కూడా సీరియస్ గా పట్టించుకోవాలనే పరిస్థితి లేదు. ఈ పరిస్థితిలో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న జిల్లాకు రావడం జరిగింది, రెండు రోజులు టూర్ జరిగింది. ప్రజలందరూ కూడా ఏ చెప్పారు అందరూ కూడా చెప్పి నేను చెప్పినయే ప్రజలందరూ కూడా చెప్పి ఆయనకి ఈ పరిస్థితి ఎలా ఉంది. ఇంట్లోకి వచ్చి ఒక ఆవిడైతే ఇంట్లోకి వచ్చి 50,000 పట్టిపోయారు దౌర్జన్యంగా అని కూడా చెప్పడం జరిగింది. ఇంట్లోకి వచ్చే డబ్బులు పట్టిపోయే పరిస్థితి ఎలా వైఎస్ఆర్ కార్యకర్తలు ఎమ్మెల్యేల ప్రోత్సాహంతో ఇవాళ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చాలా సామాన్యులకి చాలా ఇబ్బంది ఉంది. చంద్రబాబు నాయుడు గారు 2 రోజులు కూడా వేల పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఈ సమావేశాన్ని కూడా జయప్రదం చేశారు. ఎందుకంటే ఇలా ప్రజల అభిప్రాయాలన్నీ కూడా మా కార్యకర్తలు చెప్పడం జరిగింది. ప్రజల అభిప్రాయాలన్నీ కూడా చాలా ప్రజలు ఇబ్బందులు ఉన్నారు. ఈ ప్రభుత్వ పాలన వల్ల అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు పడుతున్నారు ప్రజలందరూ కూడా. మరి దీన్ని కొంచెం మీరు సీరియస్ గా తీసుకోవాలి. మరి వన్ సైడ్ గా ఇలా పరిపాలన జరుగుతుంది, మరి ప్రతిపక్షంగా మన పాత్ర పోషించాలని చెప్పి ఇలా కార్యకర్తలు కూడా చెప్పారు. అందుకే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ దాడుల మీద అటు అనంతపురం గాని ఇటు గుంటూరు గాని తిరగడం జరిగింది. పార్టీ ఆర్గనైజేషన్ మీద తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించారు. రేపు రాబోయే రోజుల్లో పార్టీ కార్యకర్తలందరూ కూడా చైతన్యం పొంది ఇలాంటి అరాచకాలను అరకట్టే బాధ్యత కార్యకర్తలు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతూ ఇవాళ పార్టీ కూడా అండగా ఉంటుంది, కార్యకర్తలకు అండగా ఉంటుంది. పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ బాగా పనిచేసి ఇలా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుని ఏదేమైనా ఈ 100 రోజు పరిపాలన కూడా ప్రజలకి మరి చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితికి ఇలా 100 రోజుల పరిపాలన వచ్చింది. మరి ఇంకా ఏం జరుగుతుంది, ఎవరికి అర్థం అనే పరిస్థితిలో ఇలా ప్రజలు గగ్గోలుగా ఉన్నారో ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నారు.